నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి జూన్ 7 ఆయన ఆదివారం రోజున ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి వచ్చినారు. సో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన వచ్చిన తర్వాత అప్పటికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి చాలా మంది తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ జిల్లాల నుంచి చాలా మంది నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు రావడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది అభిమానులు తెలంగాణ భవన్ కి వస్తారని. చాలా తెలంగాణ భవన్ మొత్తం కూడా నిండిపోయింది. సో మొట్టమొదట మాట్లాడిందే చంద్రబాబు నాయుడు. అంత క్రౌడ్ ని చూసిన చంద్రబాబు నాయుడు ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది. ఏంది ఇంతమంది పబ్లిక్ రావడం జరిగింది, నేను అసలు ఎవరికి కూడా నేను చెప్పలేదు, రమ్మని కూడా నేను పిలిపివ్వలేదు, అయినా కూడా నా కోసం ఇంతమంది వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది, ఇలాంటి అభిమానం బహుశా ఎవరికి కూడా ఉండదేమో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎమోషనల్ అయ్యాడు. అలాగే ఆయన ముందు రోజు జరిగినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశం కూడా ఆయన చెప్పడం జరిగింది. తెలంగాణలో నేను ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అధికారం లేక 20 గడుస్తుంది, 2004 చివరిగా అధికారంలో ఉన్నాం, ఇప్పటికీ 20 గడుస్తుంది, అయినప్పటికీ కూడా తెలంగాణలో పార్టీకి అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పటికి కూడా పార్టీ కార్యకర్తలు అలాగే ఉన్నారు, నాయకులందరూ పోయినప్పటికీ కార్యకర్తలు అలాగే ఉన్నారు, ఇది తెలుగుదేశం పార్టీ అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నా తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 10 పాలించింది, 3 ముఖ్యమంత్రులు మారాలు, నేను చేసిన డెవలప్మెంట్కి ఎక్కడ ఆటంకాలు తీసుకురాలేదు. ఆ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా 10 ఉంది, కానీ నేను చేసిన పనులను ఆటంకాలు ఎక్కడా కలిగించలేదు, నేను చేసిన డెవలప్మెంట్స్ని డెమాలిజ్ కానీ ఎక్కడ చేయలేదు, కంటిన్యూ చేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినాడు అన్నప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా మంది గోల చేయడం జరిగింది, చాలా హర్షధ్వనాలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి పేరు రాగానే. ఇక తెలుగుదేశం పార్టీ తెలంగాణలోనే పుట్టిందని, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్ళీ తిరిగి వస్తుంది, ఖచ్చితంగా నిలదొక్కుంటుంది, తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో కూడా నూతన నాయకత్వం ఇస్తాను, యువకులను ప్రోత్సహిస్తాను, యువ నాయకత్వానికి తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖను అప్పజెప్తాను, చాలా మంది చదువుకున్న వాళ్ళకి తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మంచి నాయకులుగా తీర్చిదిద్దుతాము, చదువుకున్న వాళ్ళని ముఖ్యంగా యువతను ప్రోత్సహిస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో. అలాగే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మీడియా చాలా బాగా సపోర్ట్ చేసింది తెలంగాణ తెలుగుదేశం పార్టీ అని. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మన లాస్ట్ టైం ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ, అంతకుముందు 2019 ఎంపీకి కానీ ఏ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా కూడా తెలుగుదేశం పార్టీకి మీడియా చాలా సపోర్ట్ చేసిందని. ఎప్పుడు నేను తెలంగాణలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కానీ లేకపోతే తెలంగాణకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ ప్రెస్ మీట్ పెట్టినా ఏది పెట్టినా కూడా మీడియా కవర్ చేసేదని చెప్పి మీడియా కూడా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఇక ఫైనల్గా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలంగాణ గడ్డపై ఉంటున్న తెలుగుదేశం పార్టీని కాపాడుకునే బాధ్యత మనందరిది, మీరందరూ కాపాడాలి, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్లో, అలాగే జిహెచ్ఎంసీలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని చెప్పడం జరిగింది. ఇలా చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం మాట్లాడినాడు, సాయంత్రం చంద్రబాబు నాయుడు నివాసానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళడం జరిగింది. షేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆర్కిపూడి గాంధీ, అలాగే రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇద్దరు కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది. సో వీరిద్దరు ఎమ్మెల్యేలు కలవడంతో కేసీఆర్కి ఒక బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలు మర్యాద పూర్వకంగా అటు చంద్రబాబుని కలిసినా కూడా వాళ్ళు బీఆర్ఎస్ నుంచి టీడీపీలో జంప్ అవుతారనే ఊహాగానాలు, వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. చూడాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరెవరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారు.